మిరిక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసైపేట గ్రామంలోని రామప్ప చెరువులో 1,94,000 చేప పిల్లలు వదిలారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్. ఇందులో 3 రకాల చేపలు ఉన్నాయని, వీటిని సంఘ సభ్యులు మరియు తహసీల్దార్ ఎంపీడీఓ గ్రామ సెక్రటరీ సమక్షంలో లెక్కించి చెరువులో వదిలామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, గ్రామ సెక్రటరీ, గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రామప్ప చెరువు అంటారు. ఈ చెరువులో మనం ఈరోజు మత్స్యశాఖ నుంచి మనకు ఉచితంగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఈ చేపలు, 3 రకాల చేపలు. అయితే వీటిని ఇప్పుడు మనం ఈ సీజన్లో ఇస్తేనే మనం నెక్స్ట్ ఎండాకాలం వరకు పట్టుకుని తయారవుతాయి కాబట్టి ఇప్పుడు ఇవి అన్ని ఆంధ్రాకెళ్ళి తెప్పించారు. 2 బండ్లు తెప్పించారు సార్ ఈడీ గారు. అయితే ఈరోజు మనం ఎలక్షన్ కూడినందున మనం ఖాళీ మన అధికారుల సమక్షంలో ఈరోజు మనం ఇందులో వేయడం జరిగింది. కాబట్టి లోకల్ చెరువులు మంచి పెంచి అందరికీ ఈ లోకల్ ప్రజలకు అందరికీ ఈ చెరువుల చేపలు రుచి చూపించాలి. ప్లస్ దీని తర్వాత మిగిలిన ఉంటేనే బయట కంపెటర్ చూసుకోవాలని మేము అందరూ కోరుతున్నాం ఈ చేపల సంఘం వాళ్ళందరినీ. ఈరోజు వెల్దుర్తి మండలంలోని ఈ మాసాయిపేట రామప్ప చెరువులో 1,94,080 నుండి 100 మిల్లీమీటర్ సైజు గల చేప పిల్లలు వేయడం జరిగింది. ఈ మాసాయిపేట సంఘ సభ్యుల సమక్షంలో తర్వాత మన మండల ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, తర్వాత పంచాయత్ సెక్రటరీ ఈ ఎలక్ట్రిసిటీ గారు కూడా రావడం జరిగింది. వీటిని సభ్యుల సమక్షంలో మనం వెయిట్ చేసి లెక్కబెట్టి వేయడం జరిగింది. దీంట్లో 3 రకాల చేపలు ఉన్నాయి, బొచ్చ, రోహు, మృగాల.